అందరికీ నమస్కారం. బుజ్జమ్మ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈ కొంత సంవత్సరంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు మరియు సంతృప్తి మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ముందుగానే మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మా ఇంట్లో ఉగాది రోజు ఉగాది పచ్చడి ఎలా తయారు చేస్తారో చూపించబోతున్నానండి. గిన్నెలోకి చిన్న సైజు చింతపండు నుంచి తీసిన చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఒక బనానాని యాడ్ చేసుకోవాలి. తీపి బదులు బెల్లంతో పాటు సపోటా, బనానా కూడా వేస్తామండి. మా ఇంట్లో చాలా బాగుంటుంది. ఇవి కూడా యాడ్ చేసి చట్నీ చేస్తే 3 స్పూన్స్ సపోటా యాడ్ చేస్తున్నాను. ఈ సీజన్లో ఎక్కువ సపోటా, బనానా వస్తాయి కదండి. దీంట్లో ఇంక్లూడ్ చేయడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే చిటికెడు మిరియాలు. అప్పుడులో పాతకాలంలో మిరియాల పొడి ఉండేదండి, కారం ఉండేది కాదు. చిటికెడు ఉప్పు, 4 స్పూన్స్ బెల్లం యాడ్ చేసుకోవాలి. అలాగే చిన్న చిన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు 3 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. కొంచెం అంటే కొంచెం వేప పువ్వు వేసుకుని స్పూన్తో బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్నాక బాగా ఒకసారి కలిసేలా కలుపుకుంటే మన ఉగాది పచ్చడి రెడీ. మీరు కూడా ఈ పండక్కి ఈ ఉగాది పచ్చడి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.